నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత పురుషుల యొక్క లైంగిక సామర్థ్యం ఏమైనా తగ్గుతుందా అనే అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని రోజుల పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉండమని చెబుతుంటే అనుమానాలు రేకు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది, లక్షణాలు ఏమీ లేవు. ఇది కూడా ఎందుకు వచ్చిందంటే ఆఫీసులో ఉన్న ఉన్నతాధికారి అందరికీ పెట్టి చేయిస్తున్నాడు, వారానికి ఒకసారి చేయిస్తున్నాడు ఆ ఉన్నతాధికారి. అతి జాగ్రత్త. ఆ ప్రక్రియలో నీకు పాజిటివ్ వచ్చింది. ఆయన అనడు, ఆయన ఎలాంటి వాడంటే చండ శాసనుడు. నా ఆఫీసులో పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ విధిగా 7 రోజులకు ఒకసారి టెస్ట్ చేయాల్సిందే అంటాడు. ఆ ప్రక్రియలో నీకు పాజిటివ్ వచ్చింది, ఏ లక్షణాలు లేవు. అటువంటి వ్యక్తులు కేవలం పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుండా ఏ ఇబ్బంది లేని వాళ్ళు 30 రోజుల వరకు విరామం ఇచ్చి 30 రోజుల తర్వాత దాంపత్య జీవితంలో పాల్గొనవచ్చు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది, స్వల్ప లక్షణాలు ఉన్నాయి, అటువంటి వాళ్ళు కోలుకున్న తర్వాత 60 రోజులు. కొంచెం తీవ్రమైన లక్షణాలు వచ్చినాయి, కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత 90 రోజులు. ఈ 3 కాకుండా ఈ వ్యక్తి హాస్పిటల్లో చేరాడు, ఆక్సిజన్ పడిపోయింది, మృత్యుతో పోరాటం చేశాడు, మృత్యుని జయించాడు, ఇంటికి వచ్చాడు. సావు బతుకుల మధ్య ఉండి బతుకుతాడో చచ్చిపోతాడో అనే పరిస్థితిలో ఆ మృత్యుని జయించి వచ్చిన వ్యక్తి 6 నెలలు అంటే అర్ధ సంవత్సరము దాంపత్య జీవితంలో పాల్గొనకూడదు. ఈ తర్వాత అయినా కోవిడ్ వచ్చిపోయిన తర్వాత దాంపత్య జీవితంలో పాల్గొంటే ముందున్న పవర్ మళ్ళీ మాకు వెనక్కి వస్తుందా, లేదా ఏమైనా పవర్ తగ్గుతుందా, లైంగిక సామర్థ్యం తగ్గుతుందా, నా భార్య నన్ను బాగుంది శభాష్ అంటుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి కొంతమందికి. ఏ అనుమానం లేదు, అప్పటికంటే ఇంక పెరుగుతుంది మీకు. అదేంటి సార్ ఇంత పెద్ద జబ్బు నుంచి కోలుకుంటే ఇంకా పెరుగుతుంది అంటావేంటి? దాంపత్య జీవితంలో ఇంకా లైంగిక సామర్థ్యం పెరగటమా? ఇదేదో ఆశ్చర్యం కలిగిస్తుంది అని అనొచ్చు. ఈ దాంపత్య జీవితంలో లైంగిక సామర్థ్యం పెరగటానికి గల కారణం మీరు వాడిన మందులే. మీరు అందరూ జింక్ వాడారు కదా, ఇప్పటికీ వాడుతున్నారు కదా. కొంతమంది ఇప్పుడు దాకా 16 నెలలు జింక్ వాడారు. ఆ జింకులో ఉంది మహిమ. జింకు మహిమ ఈ వృషణాల నుంచి, గోలికాయల నుంచి వీర్య కణాలు ఉత్పత్తి పెంచడం, టెస్టోస్టెరాన్ అనే మగ హార్మోన్లు ఉత్పత్తి పెంచడం, తద్వారా ఈ లైంగిక వాంఛను కోరికలు పెంచడం, లైంగిక సామర్థ్యాన్ని పెంచడం, అంగస్తంభన బాగా జరగటం, తర్వాత శీఘ్ర స్ఖలనం జరగకుండా మీరు ఎంతసేపు కోరుకుంటే అంతసేపు రతిలో పాల్గొనగలుగుతాం, ఇవన్నీ జింకు వల్ల సంక్రమిస్తాయి. జింకుకు అటువంటి లక్షణాలు, మేలైన లక్షణాలు ఉన్నాయి. జింకు రోగ నిరోధక శక్తిని పెంచుతూ కోవిడ్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడటమే కాదు, మీ లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. దీంతోపాటు మరొక మందు ఉంది, స్టీరాయిడ్ మందులు. స్టీరాయిడ్ మెడ్రాల్ ఉదయం 16, రాత్రి 16, 15, 5 రోజులు వాడుంటారు, తర్వాత 8, 8కి తగ్గించుంటారు, తర్వాత 4, 4 తగ్గించుంటారు. 15 రోజులు మందులు వాడారు కదా, 16తో ప్రారంభించి 4 దాకా వాడారు కదా, 16 మిల్లీగ్రాములు, తర్వాత 8 మిల్లీగ్రాములు, 4 మిల్లీగ్రాములు తగ్గించుకుంటూ వచ్చారు. అదే డెఫ్కార్ట్ అయితే ఉదయం 24, రాత్రి 24, 5 రోజులు వాడి మళ్ళీ తర్వాత 5 రోజులు 12, 12 తర్వాత 5 రోజులు 12 వాడారు కదా. ఈ స్టీరాయిడ్లే వాటి మహిమ ఏంటో తెలుసా? స్టీరాయిడ్లు అంటే మనకు మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి ఉంటుంది. ఆ అడ్రినల్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. ఆ అడ్రినల్ గ్రంథి నుంచి స్టెరాయిడ్లు ఉత్పత్తే కాకుండా పురుష హార్మోన్లు, టెస్టోస్టెరాన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ స్టీరాయిడ్లకు, పురుష హార్మోన్లకు అన్నిటికీ ముడిసరుకు ఒకటే. అందుచేత ఈ స్టీరాయిడ్లు వాడటం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, లైంగిక కోరిక, లైంగిక వాంఛలు, ఆలోచనలు పెరుగుతాయి. ఈ కోవిడ్ రాకముందు కొంచెం వాళ్ళకి వద్దులే అనేవాళ్ళు కూడా, రేపు చూద్దాంలే అనేవాళ్ళు కూడా, చాలే వారానికి 2 రోజులు కోటా పెడతారు కొంతమంది. వారానికి 2 అంట, బుధవారము శనివారం, వారానికి 2 రోజులు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశము వీర్యము బయటికి పోతే అంట బలహీనమవుతారంట. అది కరెక్ట్ కాదు. వీర్యం బయటికి పోతే బలహీనం అవుతుంది అనేది శుద్ధ, అది అబద్ధం. తర్వాత కొంతమంది చెప్తారు ఒక చుక్క వీర్యము 1 లీటర్ రక్తం నుంచి ఉత్పత్తి అవుతుంది. రక్తానికి వీర్యానికి ఏం సంబంధం లేదు, రక్తం నుంచి వీర్యం తయారు కాదు. ఇది వీర్యం అనేది ఇక్కడ గోళికాయలు, వృషణాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కనుక వీర్యము ఉత్పత్తి అవటం వల్ల మీలో బలహీనత రాదు. ఎవరైతే రోజు
లైంగిక జీవితం గడుపుతారో దాంపత్య జీవితంలో పాల్గొంటారో ఉత్సాహంగా ఉల్లాసంగా బ్రహ్మాణంగా స్పీడ్గా ఏకాగ్రత మరి మానసిక ఉల్లాసము పని తీరు పని సామర్థ్యం బాగా ఉంటుంది కనుక ఎక్కువసార్లు చేస్తే వీక్ అయిపోతాం అనేది అపోహ మాత్రమే వీక్ అవరు ఇంకా మీలో శక్తి పెరుగుతుంది మీరు ఇంకా ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు కనుక దాని కోట పెట్టొద్దు వారానికి రెండు సార్లే వారానికి ఒకసారే నెలకు రెండు సార్లే అనద్దు ఎంత ఎక్కువ సార్లు ఈ దాంపత్య జీవితంలో పాల్గొంటే అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కోవిడ్ వల్ల మీ దాంపత్య జీవితంలో మీ లైంగిక పటుత్వం గాని సామర్థ్యం గాని ఏ మాత్రము తగ్గదు తగ్గకపోగా మీ కోరికలు పెరుగుతాయి వాంఛ పెరుగుతుంది అంగస్తంభన బాగా జరుగుతుంది తర్వాత మీరు కోరుకున్నంత సేపు రతిలో పాల్గొనే విధంగా శీఘ్ర స్ఖలనం అనేది జరగదు కనుక అపోహలు నమ్మద్దు అందుకే జింకు స్టెరాయిడ్ ప్రభావం వల్ల నేను గడువులు పెట్టాను 30 రోజులు 60 రోజులు 90 రోజులు 6 నెలలు పెట్టాను ఆపుకోలేక ఒక వీక్ మూమెంట్ లో మంచం మీద ఇద్దరు ఉన్నారు గనుక కలిసి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు అందుకే ఒక రూమ్ లో పడుకోబాకండి నేను చెప్పాను కదా 30 రోజులు 60 రోజులు 90 రోజులు 180 రోజులు నియమాలు పెట్టి చెప్పాను కదా ఆ నియమం అయ్యే వరకు మీరు ఏం చేస్తారంటే చెరో ఒక రూమ్ లో పడుకోండి రూములు లేవు పైన ఒకరు కింద ఒకరు పైన మంచం మీద ఒకరు కింద చాప మీద పరిపేసుకొని ఒకరు పడుకోండి ఆ విధంగా ఆ బలహీనమైన వీక్ మూమెంట్ రాకుండా ఉంటుంది కనుక లైంగిక సామర్థ్యము కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గదు పెరుగుతుంది కోరికలు పెరుగుతాయి తర్వాత ఆ భార్యని సంతృప్తి చేయగలిగిన కెపాసిటీ పెరుగుతుంది మీరు ఆనందంగా గడుపుతారు కానీ ఆ గడువులు మాత్రం మానద్దు సుమా దీని ప్రభావం జింకు వల్ల స్టీరాయిడ్ వల్ల జరుగుతుంది కనుక ఎటువంటి అపోహలకు తావివ్వద్దు కోవిడ్ వల్ల లైంగికంగా బలహీనత వస్తుందని ఎవరన్నా చెబితే నమ్మద్దు కనుక చక్కగా వాళ్ళు మంచి పనితీరు కనిపిస్తారు ప్రభుత్వ సేవలో కానీ ప్రైవేట్లో కానీ వ్యాపారంలో కానీ అన్ని రంగాలలో బాగా రాణిస్తారు కనుక వీర్యము బయటకు పోతే బలహీనత వస్తుందనేది మాత్రం మీ మైండ్లోంచి చెరిపేసుకోండి వీర్యము బయటకు పోతే మీలో ఉత్తేజము ఉల్లాసము శక్తి ఆనందము దాన్ని ఎందుకంటే ఈ వీర్యం బయటికి పోగానే మెదడు నుంచి కొన్ని హార్మోన్లు హ్యాపీ హార్మోన్లు అంటారు ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ఉంటారు ఆ ఆనందాన్ని కలిగించే హ్యాపీనెస్ హార్మోన్లు ఎండార్ఫిన్లు డోపమిన్ లాంటి పదార్థాలు విడుదలై మీకు శరీరానికి ఆనందాన్ని గాఢమైన నిద్ర ఉంటుంది ఎవరికైనా నిద్ర లోపం ఉంటే దాంపత్య జీవితంలో పాల్గొనండి మీకు గాఢ నిద్ర రాకపోతే అప్పుడు చూడండి మీ యొక్క ఉత్సాహం ఉల్లాసం మీ పనితీరు మీ యొక్క భౌతిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అన్నీ బాగుపడాలంటే ఎంత తరచుగా దాంపత్య జీవితంలో పాల్గొంటే అంత మేలు డాక్టర్ ఇప్పుడు దీని తర్వాత కరోనాకి మళ్ళీ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ కూడా ఉండొచ్చు అంటారా డెఫినెట్ గా ఎందుకంటే స్పానిష్ లో ఎనీ పాండమిక్ విల్ హావ్ మెనీ వేవ్స్ ఇట్ విల్ కమ్ ఇన్ వేవ్స్ బట్ యూజువల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈవెన్